డిఏఓ నియామక పరీక్షలు కూడా దీనికి సంబంధించి వెలుగులో బారిచిండబ్బా దీని సౌత చూడండి టిఎస్పిఎస్సి లో ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు ఉంటాయా సిబ్బంది కొరతతో చాన్నాలుగా సతమతం కావాల్సింది 260 ఇచ్చింది 120 మందిని వారిలో రెగ్యులర్ సిబ్బంది కేవలం 83 మంది చైర్మన్ వద్ద ఉండాల్సిన పేపర్లు ఎన్ఓ వద్ద కంప్యూటర్ల భద్రతపై ఆడిట్ లేదు సంస్థలో ఉంటూ పరీక్ష రాసిన ప్రవీణ్ పై నిఘా ఏది ప్రభుత్వం తీరుపై విమర్శలు ప్రభుత్వం తీరుపై విమర్శలేంది విమర్శించారా ఆయన చైర్మన్ దగ్గర ఉండాల్సిన పేపర్లు ఎన్ఓ దగ్గర ఎందుకు ఉన్నాయి కేసీఆర్ సార్ మస్తు ఉద్యోగాలు చేసినావు ఏడ ఖాళీ లేవు ఉద్యోగస్తులంతా కుషికుష అని చెప్పినావు గిన్ని ఖాళీలు ఉన్నాయని చెప్తాండ్రు నువ్వు చెప్పినవన్నీ బయట ఏమంటారు మేడి పండు చూడు మేలిమై ఉండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని గలాంటి కథలు ముచ్చట్లేనా నువ్వు చెప్పింది ఆ ఉద్యోగాలు ఇగో మొత్తం రాసిన వాళ్ళు చెప్తా గీ పోలీసు వాళ్ళు అన్న మీరు కూడా ఉద్యోగాలు రాసి పోలీసులు తెచ్చుకో ఉద్యోగాలు తెచ్చుకున్నోళ్ళే కదా పరీక్షలు రాసి గిట్లా గొంతులు పడతారానే నిజంగా చెప్పండి మీరు ఎగ్జామ్ రాసి రిజల్ట్ వస్తుంది అనుకున్న టైంలో పరీక్షలు రద్దు అని చెప్తే ధర్నాలు చేయకపోతే ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ మళ్ళీ ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతారా గింత దారుణంగా గొంతు సంపేస్తారా పొరగాలని సంపేయండి పీడ పోద్ది ఈ తెలంగాణలో బతుకుండడం కంటే నిరుద్యోగి గిట్ల సావుడేనాయో అందుకే కదా పూటకొకళ్ళు సూసైడ్లు చేసుకుంటారు గాకత కూడా చదువుతా నేను చాలా ముచ్చట్లు చెప్పిన కేటీఆర్ సార్ ఇలాకాలో ఏం జరిగిందనేది కూడా చదువుతా ఇట్లా పోలీసుల జులుము అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఆడపిల్లల్ని ఈడ్చిపడేయడం మొగోళ్ళ గొంతులు పట్టుకోవడం వీళ్ళ బాధ అనేది మీ కళ్ళకు కనబడుతుందా లేదా వీళ్ళ ఇంత బాధపడుతున్న వీళ్ళను ఏం చేస్తామని ప్రభుత్వం నుంచి ఒక క్షమాపణ రాకుండా అసలు కేటీఆర్ సార్ని నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా ఏ రోజైనా నీ తప్పు ఒప్పుకున్నావా నీ ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నావా ఎందుకు ఒప్పుకోలేకపోతున్నావు కుక్కలు కరిస్తేనేమో ఇంకొక ఏమంటారు మాంసం వేసాడు తప్పు అంటారు పేపర్ లీక్ అయితేనేమో వ్యక్తి చేసిన తప్పు అంటారు ఒక వ్యక్తి చేసిన తప్పు వ్యవస్థ మొత్తం కాలరాస్తోంది అలాంటప్పుడు వ్యవస్థనే అంటారు దానికి బాధ్యత వహిస్తున్న వాళ్ళనే అంటారు ప్రభుత్వాన్నే అంటారు ఇంటర్ ఎగ్జామ్స్ జరిగి పిల్లల్ని సూసైడ్ చేసుకున్నప్పుడు అట్లే చేసినావు ప్రీతి చనిపోతే దాన్ని ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని చెప్పినావు ఏ విషయంలో ప్రభుత్వ తప్పుందో ఒప్పుకున్నావు చెప్పు ఎక్కడో ఏదో జరిగి తెలంగాణలో ఎవరికైనా అవార్డు వస్తే మావే ఆ ఘనత తెలంగాణ ప్రభుత్వం దగ్గరుండి ప్రోత్సహించింది గొప్పలు మీ అకౌంట్లో తప్పిదాలు బలవుతున్న వాళ్ళ అకౌంట్లో ఒక్కరోజైనా నీ మనస్సాక్షి క్వశ్చన్ చేసుకో ఇంట్లో కూర్చొని నీ కొడుకు కూడా ఉన్నాడు కదా నీ కొడుకు ఎగ్జామ్ రాసి రాకపోయి రోడ్ ఎక్కి పోలీసు వాళ్ళు గొంతులు బట్టి బట్టలు తీసుకొడుతుంటే ఎట్లుంటుంది నీ కొడుకు ఎందుకు వస్తుంది అనుకుంటున్నావా ఖచ్చితంగా ఓడలు బండ్లు అవుతాయి బండ్లు ఓడలు అవుతాయి ఆ రోజు ప్రజలు వెయిట్ చేస్తూనే ఉన్నారు ఏం లేదు వ్యక్తి చేసిన తప్పు ఎంత ఈజీగా చెప్పేసినావు కేటీఆర్ అన్న గట్లెట్లా చెప్పినావు ఒక వ్యక్తికి అలాంటి తప్పు చేస్తే ఇంతమంది చదువుతా చూడండి రద్దైన పరీక్షలకు సంబంధించి ఏఈ పోస్టులు 837 పోస్టులకు అప్లై చేసిన వాళ్ళు 74488 మంది ఇందులో పరీక్ష రాసిన వాళ్ళు 55189 మంది 55189 మంది విద్యార్థులు నిరుద్యోగుల బతుకు మళ్ళీ ప్రశ్నార్థకం మీ తప్పిదం వల్ల వీళ్ళు కట్టిన ఎగ్జామ్ ఫీజు వీళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి పెట్టి ఉన్న చిన్న చితక ఉద్యోగాలు మానేసి వచ్చి కూర్చున్న వీళ్ళ గడిచిపోయిన కాలానికి ఎవరు వెల కట్టి ఇస్తారు